చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పద్మరాయని గుట్ట నుంచి నర్సింగ్ వరకు రోడ్డు నిర్మాణ పనుల కోసం మెదకెమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డి సహకారంతో 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ రోడ్డు పనులతో పాటు రోడ్డుపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణం పనులను ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవందర్ రెడ్డి పరిశీలించారు. షేర్పల్లి గ్రామానికి వచ్చే రోడ్డు బ్రిడ్జిని ఆధునీకరించి వెలుపు చేయాలని షేర్పల్లి గ్రామ నాయకులు దేవందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవందర్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ వడిహారం రోడ్డును తలపించే విధంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ అధికారులు ఈఈ శ్యాంసుందర్, డిఈ వెంకటేశం, ఏఈ విజయసారథి, చిన్నశంకరంపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షులు రాజు, చిన్నశంకరంపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, సర్పంచులు రాజరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం పిఎస్ఈఎస్ చైర్మన్ అంజిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, వివిధ గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. పరిశీలించడం జరిగింది. దాంట్లో రెండు మూడు క్యాజువల్ ఉన్నాయి. ఆ క్యాజువల్ను కూడా మనం రాబో రోజులో ఈ ఎస్టిమేషన్లో లేదు కనుక దాన్ని క్యాజువల్ కూడా చేసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. తర్వాత అక్కడక్కడ నీళ్ళ వెంట్స్ చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయని చెప్పేసి లోకల్ సర్పంచ్లే కానీ లోకల్ నాయకులే కానీ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వీళ్ళ సమక్షంలో చూస్తూ ఉన్నాం. తర్వాత అదేవిధంగా షేర్పల్లి కూడా ఊళ్ళోకి పోయేటప్పుడు కూడా చాలా బెల్మూత్ అనేది చాలా చిన్నగా అయిపోయే వరకల్లా వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యడానికి ఆస్కారం ఉండేటువంటి అవకాశం ఉన్నది కనుక దాన్ని అదేవిధంగా నీళ్ళు పోవడానికి కొరకు ఎక్కడెక్కడ మాకు పెద్దగా చేయాలి, ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లం ఉన్నది అవన్నీ కూడా చూడడానికి కొరకు రావడం జరిగింది. వచ్చినాం, ఇవన్నీ చూసినాం. తర్వాత అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోల్లు కూడా బాగా ఉన్నాయి. ఆ పోల్లను కూడా కొంత అడ్డంకి ఉన్నది కనుక ఇప్పుడు 12 గంటలకే మెదక్లో మళ్ళీ మేము మాట్లాడుకుంటున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా రివ్యూ పెట్టుకున్నాం. ఏమైనా చేసి అతి త్వరలో ఇది ఆగస్టు వరకల్లా మొత్తం రోడ్ కంప్లీట్ చేయాలనేటువంటి సంకల్పంతో మేము పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇది ఒక మంచి రోడ్డు, ఒక అసెట్ అవుతూ ఉన్నది. ఈ ఉన్నటువంటి 3, 4, 5, 6 గ్రామాలకు కూడా ఒక మంచి రోడ్డు అవుతుంది. చాలా మంచిగా పెద్దగా 66 ఫీట్లు వెడల్పు ఉండి రోడ్డు, తర్వాత మనకి అయితే డబుల్ రోడ్డు బీటీతోనే అవుతుంది. కొంత ప్రాంతం కూడా సీసీ కూడా ఒక ఆస్కారం. ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నర్సింగ్ వరకు కూడా సీసీ రోడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా మేము మంచి చేయాలనే సంకల్పంతో చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రహదారుల వల్లనే మనకు భూములకు విలువ కానీ మనుషులకు వసతులే కానీ ఇవన్నీ ఏర్పడతాయనే ఆలోచనతోటి చేస్తూ ఉన్నారు. గ్రామాల